ఎక్కడ మొదలు పెట్టాలి? అదానీని ధనవంతుని చేయడం కోసమే కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు అని మొదలు పెడదామా? లేక అదానీకి డబ్బులు మూటలు సమకూర్చడం కోసం ప్రైవేటీకరణ అనే పద్ధతిని ఎంచుకున్నారు అని చెప్పాలా? లేదా 2014 తర్వాత మోడీ ప్రధాని అయ్యాక అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి అని చెప్పాలా? ఇప్పుడు కొత్తగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అదానీ కోసం కొమ్ము కాస్తున్నాడు మన మోడీ. 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును నేరుగా అదానీ గ్రూప్ కు ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పట్టుబట్టారని, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తనకే చెప్పారని సాక్షాత్తు శ్రీలంక విద్యుత్ అథారిటీ చైర్మన్ ఒక పార్లమెంటరీ ప్యానెల్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇస్ ప్రెషరైజింగ్ హిమ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు ది అదానీ గ్రూప్. అయినా ఇదే మొదటిసారి కాదు ఇలా మోడీ గారు అదానీ కోసం శ్రీలంకను తిప్పలు పెట్టడం. 2019 కూడా $400 మిలియన్ విలువ గల శ్రీలంకలోని సౌత్ పోర్ట్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఒకే ఒక కంపెనీని ఎంపిక చేసింది. అది కూడా అదానీ కంపెనీయే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం శ్రీలంకను ఎంత ఇబ్బందికి గురి చేస్తుంది అంటే, అదానీ కోసం ఆ దేశంలో ఉన్న కొన్ని చట్టాలను మార్చడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా శ్రీలంక విద్యుత్ చట్టం 2013. అలా మార్పులు గాని జరిగితే ఆ దేశ ప్రజలపైన కరెంటు బిల్లుల పేరుతో అధిక ఆర్థిక భారం పడుతుంది. శ్రీలంకలోని మన్నార్ బేసిన్ చాలా అత్యుత్తమమైనది. అక్కడ చాలా ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చు. అసలు పోటీ ప్రక్రియలో లేని ఒక బయటవాడికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం చట్ట ఉల్లంఘన అని అక్కడి యూనియన్ మెంబర్స్ నిరసిస్తున్నారు. రెండు చేతులు కలవకుండా చెప్పట్లు కొట్టలేము. ఇప్పుడు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అంటే ప్రజలు అమాయకులు కాదు. బీజేపీ ఇంత బరి తెగించడానికి ఏంటి కారణం? ప్రజలు ఏం చేయలేరులే అనే పొగరా? అలా అయితే గుజరాత్ ప్రజలు కూడా నిన్ను క్షమించరు మోడీ. తస్మాత్ జాగ్రత్త.